మాత్రమే ఇది. చూద్దాం ఆ ఏ ఫీడ్ బ్యాక్ జాతీయ అయితే పార్టీ చూస్తారు, మీరే చూస్తారు కదా రెండు రోజుల్లో, ఎవరో రామచంద్ర నాయక్ గారు మీరే చూస్తారు కదా. రైట్ వెంకట్ ఏం చెప్తారు? తప్పకుండా తప్పకుండా, అదేముంది. మహారాజ్ నమస్కారం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ కంటే ముందు వాళ్ళు డేటింగ్లో ఉన్నారు. బేసికలీ బీఆర్ఎస్ బీజేపీ రెండు డేటింగ్లో ఉన్నారు. సరే ఇప్పుడు అఫీషియల్గా పెళ్లి చేసుకోవచ్చేమో అని మేము కాదనలేము. అంతకుముందు కూడా వాళ్ళు దోస్తు మేరా దోస్తు హే మేరీ జాన్ అన్నట్టు చట్టాలు పట్టాలు వేసుకుని తిరిగిన సందర్భాలు చాలా ఉండే. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే, తెలంగాణ ప్రజలు నమ్మిరు, కాంగ్రెస్ పార్టీ నమ్మించే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ప్రజలు నమ్మిరు కాబట్టి కాంగ్రెస్కి క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించండి అన్న, మొన్న నల్గొండ సభ జరిగినప్పుడు కూడా టార్గెట్ చేసే విషయంలో కూడా కేసీఆర్ గారు చాలా క్లియర్ కట్గా కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎక్కడ టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు లేదు. సో దీన్ని బట్టి ఏం వాగాన్లు వస్తున్నాయంటే, ఇన్ కేస్ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి, దాదాపు చాలా వరకు కలిసే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు. సో ఇక్కడ ఏంటంటే, కలవడానికి ఎవరు తప్పుపడరు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య ఉండొచ్చు, ఎవరైనా కలవచ్చు. దాన్ని మీరు సిపిఐతో కలవలేదా? 100% ఒక కూటమి ఏర్పడవచ్చు, అంటే ఎవరికి రాజకీయ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నా బేసికల్లీ, ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసం అంటే వాళ్ళతో డైరెక్ట్గా కలవలేదు, అలాగని చెప్పి కలవకుండానే ఉండలేదు. ఒక అంటే ఒక చీకటి ఒప్పందాలు వాళ్ళ మధ్య చేసుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో, విభజన చట్టంలో ఉన్న హామీలు కానీ లేకపోతే అంశాలు కానీ వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి, మొన్నటికి మొన్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడలే. అంటే అది కేవలం మనం ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కేంద్రంతో వీళ్ళకున్న లావాదేవీలు కానీ లాలూచులు కానీ అది ఎక్కడ అంటే ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్లో పోయిన సందర్భాలు ఉండే. అదేవిధంగా ఇప్పుడు ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పారు ఏంటంటే, కవిత విషయంలో కానీ మిగతా కొన్ని విషయాల్లో కానీ వాళ్ళ విధి విధానాలు క్లియర్ కట్గా అది అంటే బీజేపీతో ఒక లాలుచి పడే ధోరణిని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సో కొత్తగా ఈరోజు చెప్పేది ఏం లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా వాడి పొత్తును మేమేము అంటే కాంగ్రెస్ పార్టీగా మేమేమి వ్యతిరేకించము, మేమేమి తప్పుపట్టాం. కానీ మీరు ఇన్ని రోజులు చేసిన దాన్ని కానీ జనాలు చెప్తారు, జనాలు చెప్పండి, జనాలు ఆల్రెడీ గ్రహించారు కాబట్టి మనం ఓటేశారు కదా. జనాలు చెప్తారు, కాళేశ్వరం అవినీతిని ప్రచారం చేస్తారు, బీజేపీ బీఆర్ఎస్ అని ఒకటైనా ప్రచారం చేస్తారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి మేము చెప్పడం ఒక ఎత్తు అయితే, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడం మేము చెప్పడం ఒక ఎత్తు అయితే, డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ కట్గా చెప్పింది ఏమని, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అవినీతి అంటే చాలా లుకులుకలు జరిగినాయి, కొన్ని వేల కోట్ల వరకు దాంట్లో ఉత్తగ నీళ్ళలో పోసినట్టు అయిందని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. దాని మీద చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. అప్పటి వరకు చేయలే. ఎట్ ద సేమ్ టైం ఈడీ విషయానికి వచ్చినప్పుడు, ఈడీ కేసు విషయానికి వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద చర్యలు తీసుకుంటారు వాళ్ళు, వారి అంటే ఆ ప్రభుత్వం మీద ఏదైతే కేజ్రీవాల్ ప్రభుత్వం ఉందో దాంట్లో పెద్దల మీద చర్యలు తీసుకుంటారు. కానీ కవిత మీద మాత్రం ఈగ వాళ్ళని ఇవ్వదు ఏది బీజేపీ పార్టీ. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, వాళ్ళ మధ్య దోస్తానం ఉంది, వాళ్ళ మధ్య ఒక అంటే ఒక సత్సంబంధాలు ఆల్రెడీ నడుస్తున్నాయి. సో ఇప్పుడు అగ్రిమెంట్ విషయానికి వస్తుందేమో అని అనుకుంటారు తెలంగాణ ప్రజలు కానీ కొంతమంది మేధావులు కానీ. ఎస్ కొడసారి అంటే ఈ విషయం నేను ఈ టాపిక్